180 రూపాయలు మీకు ఆఫర్ వచ్చింది, ఫస్ట్ ప్రైస్ మీకు వచ్చిందని చెప్పారు. నేను కొట్టి పరేసిన దాన్ని నాకు వద్దు, నాకు అవసరం లే అనేసి మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ చేశాను, స్వామి ఇది నిజం స్వామి, టీవీ షో నుంచి వచ్చింది, మీరు టీవీ షో చూడలేరా, పర్లేదు మీరు చూడకపోయినా పర్లేదు, ఇది మీకు మెసేజ్ ఏంటంటే మీకు మెసేజ్ వస్తుంది, చెక్ చేసుకొని 12 లక్షల రూపాయలు వచ్చినాయండి, ఇది ఫేక్ కాదు, నిజమని చెప్పాడు. ఆధార్ కార్డు పంపించిండు, పాన్ కార్డు పంపించిండు, స్టాంప్ బిల్ నుంచి వెళ్ళి చెక్ నా పేరు మీద పి సంజయ్ గౌడ్ అని చెప్పేసి చెక్ ఇష్యూ అయిపోయి దాని త్రూ కింద 12,80,000 రూపీస్ డేట్ వైజ్ సెల్ఫ్ అని చెక్ నా పేరు రిలీజ్ చేసి స్వామి షో చేసిండు. షో చేసి మీకు ఖచ్చితంగా వస్తాయి ఆ డబ్బులు, ఇవి ఇది ఫేక్ కాదని చెప్పిండు స్వామి అన్న తర్వాత నేను నమ్మలేదు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మెసేజ్ పంపించిండు ఏమని, నా మా దగ్గరికి డబ్బులు డెబిట్ అయిపోయినాయి, మీ క్రెడిట్ అయిపోయినాయి సార్, మీ అకౌంట్ చెక్ చేసుకోని చెప్పిండు. నేను అప్పుడు మీ నమ్మలేదండి. తర్వాత మళ్ళీ మెసేజ్ చేసిండు, సార్ మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని చూడండి సార్ ఒకసారి అని చెప్పాడు. అప్పుడు నమ్మాల్సి వచ్చింది, అకౌంట్ ఓపెన్ చేయమని నాదే పోతుందని చెప్పేసి ఐమొబైల్ ఓపెన్ చేశానండి. దాంట్లో ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా 12,80,000 కనపడుతున్నాయి, కానీ యూజ్ చేయలేకపోతున్నా. ఎందుకు చేయలేకపోతున్నా అని చూసేసరికి ఆ స్వామి దాన్ని బ్లింకింగ్ పెట్టిండు, జస్ట్ అది చమత్కారం చేసిండు స్వామి. అంటే టెక్నాలజీ యూజ్ చేసిండు, టెక్నాలజీ యూజ్ చేసి ఏం చేసిన ఆయన, సార్ మీకు అవి రావట్లేదా సార్, రాకపోతే పర్లేదు సార్, 4,500 రూపీస్ అనే ఒకటి ఉంటుంది సార్, అది రిసెంట్ ఫీస్ సార్, అది పే అయితేనే అది ఓపెన్ అవుతుంది సార్ అని చెప్పాడు. అది పే చేసినాను, ఎందుకంటే కనపడుతుంది నా అకౌంట్ కనపడుతుంది కాబట్టి నేను చేసిన. అది చేసిన తర్వాత మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ అది రాలేదు, రాకపోతే సార్ మళ్ళీ ఫోన్ చేసి రాలేదు సార్, రాలేదు సార్, నో ప్రాబ్లం సార్, ఇది జిఎస్టీ మోడీ గారు మనకు జిఎస్టీ వేసింది కదా సార్, అది 2% జిఎస్టీ వస్తుంది, దానివల్ల మీకు వస్తుంది సార్, ఒక్కసారి మీ జిఎస్టీ అది పే చేసిన సార్, 2024,900 పే చేస్తే మీకు అకౌంట్ మీకు వచ్చింది సార్, కావాలంటే మీరు మాది ఆధార్ కార్డు కూడా పంపిస్తున్నా సార్, మా పాన్ కార్డు పంపిస్తున్నా, మా కంపెనీ ఐడి పంపిస్తున్నా, మా అకౌంట్ పంపిస్తున్నా, మా అకౌంట్ నెంబర్ ఏంది, snapdeal.com ఎస్బీఐ బ్యాంక్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ది ఇచ్చేసరికి నేను నమ్మిన, ఎందుకంటే ఎస్బీఐ బ్యాంక్ అంటే గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అన్ని ప్రూఫ్స్ ఉంటే ఓపెన్ చేస్తారు వాళ్ళు. ఆ విధంగా నేను ఓపెన్ చేసి అన్ని క్లారిఫై చేసుకొని పే చేసిన. చేసిన తర్వాత చూసేసరికి 1 అవర్ తర్వాత తిరిగి ఫోన్ వచ్చింది, ఏమని, సార్ సారీ సార్ మీది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్న పైసలు, మీ పైసలు మా దగ్గర రిలీజ్ అయిపోయినాయి, డెబిట్ అయిపోయినాయి, కాకపోతే మీ అకౌంట్ రావాలంటే 41,000 కావాలి సార్ అని చెప్పారండి. దాని తర్వాత నేను ఎంబడే షాక్ అయిపోయినా, షాక్ అయిపోయి సికింద్రాబాద్ గాంధీనగర్కి వెళ్ళినాను, అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కంప్లైంట్ చేసిన, ఆడికెళ్తే సైబరాబాద్ పోయినా, అక్కడ పోయి సైబర్ క్రైమ్లో వెంకటరామరెడ్డి సిఐ గారు ఉన్నారు, ఆయన కలిసిన, ఆయన మనిషినిచ్చి కనెక్షన్నిచ్చి త్వరగా వెరిఫై చేయరు దీని అని చెప్పి పంపించంత గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పోయినా, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి ఎస్బీఐ బ్యాంక్ పోయినా ప్యాటింగ్ సెంటర్ పోయి చెక్ చేస్తే అక్కడ ఆయన పర్ డే 2,75,000 నాలాంటి అమాయకులు, నాలాంటి వాళ్ళు 2,75,000 రూపాయలు ఆ రోజు వచ్చి 20వ తారీఖు అన్ని సేమ్ షాట్ సేమ్ క్లిక్, కాకపోతే వేరే వేరే జొమాటో అనేసి ఒలెక్స్ అనేసి, కానీ ఎండ్ ఆఫ్ ద డే మనలాంటి చాలామంది అమాయకులు ఇట్లా మోసపోతారు. వాడిని 1 మంత్ది మొత్తం డెబిట్ డాటా తీపించిన బ్యాంక్లో తీపిస్తే 4,80,000 వచ్చిందండి ఆయనది, 4,80,000, ఇది అమాయకులది, అది ఒక్క బ్రాంచ్లా ఒక్క జాలు ఇంత అయిందంటే ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, ఎన్ని స్టేట్లు ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నది, ఎన్ని జాలను ఇంత చేస్తుంటే పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఎంత అని చేస్తారు సార్, వాళ్ళు చేసేంత చేస్తున్నారు, కానీ మన జాగ్రత్త మనం ఉండాలి. కాబట్టి మీరందరూ ఈ మాటని అందరు షేర్ చేయండి, ఎంతమంది షేర్ చేసి అంతమంది షేర్ చేయండి, మీరు ఆశపడకండి, నాలాగా మోసపోకండి, మనం కష్టపడ్డ డబ్బులే మనకు ఉంటాయి, అంతే తప్ప అతిగా ఆశపడకండి, దయచేసి మీకు ఏ అవార్డు రావండి ఏవి రావు. అసలు ఇండస్ట్రీని చిటికల మీద ఆడిచ్చే మీరు అంత అనాలోచితంగా ఏదో ప్రాబ్లం వచ్చిందండి చేతో వెళ్ళారండి. చట్టాన్ని అందరు గౌరవించాలి కదండి. ఇప్పుడు నా దగ్గర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి, కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తూ చూద్దాం. వాళ్ళు మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు అనేది ఒక మాట నిజమా? ఇలాంటప్పుడు నేను లక్ష్మీపార్వతి గారి సినిమా తీస్తే రేపొద్దున చంద్రబాబు నన్ను నేను టార్గెట్ చేస్తాడేమో, ఓకే రేపొద్దు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యింది, కొన్ని కొంతమంది పేర్లు చెప్పొచ్చు, కొంతమంది పేర్లు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వినుకొండలో మీకు ఎంత ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాది ఎక్కడ వినుకొండ దగ్గర చిన్న చిన్న ఏదో పండించుకోవడానికి ఏదో ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు భూములు అండి. చాలా భూములు అంటే 1,000 ఎకరాలు ఉన్న వాళ్ళు అడగాలండి. చాలా భూములు ఎక్కడి నుంచి వస్తారు? మా నాన్న కూడా ఏదో మినిస్టర్ ఒక సీఎం అయ్యి ఉంటే ఇక్కడి నుంచి ఆ కనబడే కొండంతా నాదే అని చెప్పొచ్చు. మీరు లోకేష్ బాగా క్లోజ్ కదా, ఎట్లా మీ మధ్య రిలేషన్? అతను ఎంతమంది జర్నలిస్టులు చేస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, అతనికి ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో, నాకు అక్కడ మొత్తం చిట్టా ఉంది. మొత్తం మీద కోటి సెటిల్మెంట్ చేస్తాడు. రోజు చెప్పాను 7-8 మీటింగ్లు ఉంటాయండి, డైలీ నడుస్తూ ఉంటుంది, ఇది ఒక వ్యవస్థ, జనతా గ్యారేజ్,
అంతే ఇచ్చడానికి. మనస్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హంట్ యాప్స్లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.